దాడి చేసినటువంటి గుండాలను వెంటనే అరెస్ట్ చేయాలి. గౌరవ ఎంపీ అరవింద్ ఇంటిపై దాడి చేసిన గుండాలను వెంటనే మున్నూరు కాపుల ఐక్యత వర్ధిల్లాలి. మున్నూరు కాపుల ఐక్యత వర్ధిల్లాలి. జై మున్నూరు కాపు. జై జై మున్నూరు కాపు. జై మున్నూరు కాపు. జై మున్నూరు కాపు. మున్నూరు కాపుల ఐక్యత వర్ధిల్లాలి. మున్నూరు కాపుల ఐక్యత వర్ధిల్లాలి. అరవింద్ పై దాడి చేసిన గుండాలను వెంటనే అరెస్ట్ చేయాలి. అరవింద్ ఎంపీ అరవింద్ గారి ఇంటిపై దాడి చేసిన గుండాలను వెంటనే అరెస్ట్ చేయాలి. ఎంపీ అరవింద్ గారి ఇంటిపై దాడి చేసిన గుండాలను వెంటనే మున్నూరు కాపుల ఐక్యత వర్ధిల్లాలి. మున్నూరు కాపుల ఐక్యత వర్ధిల్లాలి. జై మున్నూరు కాపు. జై జై మున్నూరు కాపు. జై మున్నూరు కాపు. జై మున్నూరు కాపు. మున్నూరు కాపుల ఐక్యత వర్ధిల్లాలి. మున్నూరు కాపుల ఐక్యత వర్ధిల్లాలి. అరవింద్ పై దాడి చేసిన గుండాలను వెంటనే అరెస్ట్ చేయాలి. అరవింద్ ఎంపీ అరవింద్ గారి ఇంటిపై దాడి చేసిన గుండాలను వెంటనే అరెస్ట్ చేయాలి. ఎంపీ అరవింద్ గారి ఇంటిపై దాడి చేసిన గుండాలను వెంటనే నిన్న జరిగినటువంటి దాడికి నిరసన ఈ రోజు జగిత్యాల పట్టణంలో జిల్లా మరియు పట్టణ మున్నూరు కాపు ఆధ్వర్యంలో మరి నిరసన చేస్తూ మరి నిన్న జరిగినటువంటి దాడి చాలా నిన్న ఎంపీ అరవింద్ గారిపై ఇంటిపై జరిగినటువంటి దాడిని మరి ఈరోజు జగిత్యాల జిల్లా మున్నూరు కాపు పట్టణ మరియు జిల్లా మున్నూరు కాపు సభ్య సమావేశంలో కూడా దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ఇట్టి దాడి చాలా దారుణం. మరి రాజకీయాలకు అతీతంగా ఎన్ని విమర్శలు చేసుకున్నప్పటికీ ఎంపీ అరవింద్ గారి ఇంటిపైన దాడి చేయడం చాలా బాధాకరం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇట్టి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా అట్టి వారిపై ప్రభుత్వం వెంటనే చర్య తీసుకొని కఠినమైన చర్య తీసుకోవాలని మున్నూరు కాపు పట్టణ పక్షాన బడుగు బలహీన వర్గాల నాయకుడు మున్నూరు కాపుల ఆశాజ్యోతి, నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు అరవింద్ గారి గృహంపై ఆయన లేనటువంటి సందర్భాన్ని చూసుకొని చాలామంది గుండాలు ఉన్నతమైనటువంటి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి గుండాలు దాడి చేసి ఇల్లును ధ్వంసం చేయడం, అక్కడ ఉన్నటువంటి మహిళలతో దురుసుగా ప్రవర్తించడం దీన్ని హేయమైన చర్యగా భావిస్తూ మరి నిజామాబాద్ నియోజకవర్గంలో అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి మున్నూరు కాపులు ఈ సమాజానికి పట్టెడు అన్నం అందించేటువంటి మున్నూరు కాపులు మరి వెనుకబడినటువంటి జాతి నుండి ఎన్నికై మరి మా జాతికి మరియు బడుగు బలహీన వర్గాలకి అందరికీ సంక్షేమ పథకాలను అందిస్తూ వారి సంక్షేమం కోసం చట్టసభల్లో తన వాణిని బాణిని వినిపిస్తూ ముందుకెళ్తున్నటువంటి నాయకుని అభివృద్ధిని ఓర్వలేక ఈ విధంగా దాడి చేసి భయభ్రాంతులకు గురి చేసి భవిష్యత్తులో ఈ సామాజిక వర్గాన్ని అణగదొక్కే ప్రయత్నం చేయడానికి ఇదొక చర్యగా పిరికిపంద చర్యగా మేము భావిస్తున్నాం. యావత్ తెలంగాణ మున్నూరు కాపు సోదరులందరూ కూడా ఈరోజు ఏ పార్టీలో ఉంటేనేమి రాజకీయాలకు అతీతంగా మరి మా యొక్క రక్త సంబంధికులైనటువంటి మా సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకుని అణగదొక్కే ప్రయత్నంలో భాగంగానే ఈ యొక్క గృహంపై దాడి చేయడం జరిగింది. ఇట్టి దాడిని యావత్ తెలంగాణ బడుగు బలహీన వర్గాలు బీసీ కుల సంఘాలందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. మరి చట్టసభల్లో బీసీలకి రిజర్వేషన్ లేకనే చాలామంది కూడా నాయకులు ముందుకు రానటువంటి పరిస్థితి, ఉన్నత సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎస్సీలను బడిగి బరగిన వర్గాలను తొక్కే ప్రయత్నంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎస్సీ రిజర్వేషన్ చట్టసభల్లో కల్పించడం ద్వారా చాలామంది ఎస్సీలు కూడా రాజకీయంగా ఎదిగినా కూడా మరి బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇచ్చినా కూడా చట్టసభల్లో రిజర్వేషన్ లేకున్నా కూడా ఓపెన్ కేటగిరీలో తన పోటీ చేసి మరి బడుగు బలహీన వర్గాలకు మరి బీసీ ప్రజలందరికీ కూడా వాళ్ళని చైతన్యపరిచి సమాజంలో ముందుకు తీసుకోవాలనే ప్రయత్నంలో వారు వారి యొక్క వృత్తిని పక్కకెట్టేసి సమాజానికి తన యొక్క జీవితాన్ని అంకితం చేసి ముందుకెళ్తున్నటువంటి సందర్భంలో మరి ఈ నాయకుడిని బయటకు తీసుకురావద్దు. ఈ సామాజికంగా ఈ సామాజిక కులాన్ని ముందుకు వెళ్లకుండా అభివృద్ధి ప్రదంలో నడవకుండా మరి ఎవరికైతే బాసటగా నిలుస్తున్నారో ఆ వర్గాన్ని అణగదొక్కే ప్రయత్నంలో భాగంగానే గౌరవ ఎంపీ అరవింద్ గారిపై దాడి చేయడం జరిగింది. మరి ముక్త కంఠంతో బడుగు బలహీన వర్గ నాయకులు రాజకీయాలకు అతీతంగా కూడా దీన్ని ఖండిస్తున్నారు. భవిష్యత్తులో ఏ బీసీ నాయకునిపై దాడి చేసినా కూడా మరి ఉద్యమాలు ఉధృతం చేస్తాం. మరి బేషరతుగా దాడి చేసినటువంటి వ్యక్తులు క్షమాపణ చెప్తూ మరి ప్రభుత్వం వారిపై వెంటనే చ
చర్య తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ మున్నూరు కాపుల ఐక్యత అడిగాలి మున్నూరు కాపుల ఐక్యత మున్నూరు కాపు కుల బాంధవులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ మున్నూరు కాపుల ఐక్యత అడిగాలి ఈ మధ్యల పార్లమెంట్ సభ్యులు అయినటువంటి గౌరవ అరవింద్ గారిపై మున్నూరు కాపు ముద్దు బిడ్డ అయినటువంటి వారిపైన కవితా ఎమ్మెల్సీ గారు అనుచిత వ్యాఖ్యలు ఏదైతే చెప్పుతో కొడతా అని పత్రికా ముఖంగా బహిరంగంగా మాట్లాడిన విషయం ఏదైతే ఉందో ఇది చాలా సిగ్గుచేటు అహంకారానికి పరాకాష్ఠకు నిదర్శనం బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఒక పార్లమెంట్ అభ్యర్థిపైనే ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసినారంటే రే భవిష్యత్తులో సామాన్యుల పరిస్థితి ఏంటి ఈ రోజు కాపుల అంతా కూడా ముక్తకంఠంతో దీన్ని ప్రతి ఏరియాలో కూడా దీన్ని ఖండిస్తున్నారు ఈ రోజు నగర మోగింది ఇంకొక 10 నెలలు అయితే ముందట కార్యక్రమం ఉంది కాబట్టి ఈ రోజు ప్రజలను పర్టిక్యులర్ గా బడు బలహీన వర్గాలను భయభ్రాంతులకు గురి చేసినట్టయితే ఈ రోజు మేమేదో రాజ్యాధికారానికి మళ్ళీ రావచ్చు అనే ఆశ ఏదైతుందో ఇది పెత్తందారి వ్యవస్థకు నిదర్శనం ఇక చెల్లనేరదు ఖచ్చితంగా దీని వెనుక ముఖ్యమంత్రి ముద్దుల తనయ ఈ మాట అన్నది అని అంటే ఇంతవరకు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో గౌరవంగా ఉండే ముఖ్యమంత్రి గారు ఇంతవరకు దాని మీద ఖండించడం గాని బిడ్డను మందలించడం గాని ఈ సంస్కృతి గురించి ఎక్కువ మాట్లాడుతుంటాడు గుళ్ళు గోపురాలు తిరిగే కుటుంబం ఈ రోజున ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన అంటే లెజిస్లేచర్ మొత్తం వాళ్ళ లెక్కల ఉన్న సందర్భంలో కూడా వాళ్ళ ఇంట్లో పోయి దేవుడి విగ్రహాలను కూడా బయటవేసి స్త్రీలు అని చూడకుండా నిర్దాక్షిణ్యంగా ఒక 50 మంది గుండాలు ఈ పద్ధతిలో దాడి చేయడం అనేది ఏమైన చర్య ఈ నిజాం సంస్కృతి ఏదైతుందో నిజాం నవాబ్ గంగలవోయిండు ఈ రోజు త్వరలో ఇదే పద్ధతిలో ఉన్నట్టయితే మీకు కూడా అదే పద్ధతిలో వచ్చే లెక్క ఉంటది దయచేసి ఇంకోసారి ఇట్లాంటి రిపీట్ చేయొద్దు బేషరతుగా క్షమాపణ చెప్పాలా దాని మీద కూడా ఎంతో హుందాగా అరవింద్ గారు ప్రవర్తించిన తీరు ఏదైతుందో అద్వితీయం తప్పనిసరిగా దీన్ని ఖండించాల్సిన అంశం దీని గురించి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని మున్నూరు కాపుల తరఫున మేము కోరుచున్నాం జై మున్నూరు కాపు రాష్ట్ర నాయకుడు కరీంనగర్ నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ పై నిన్న జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం ఒక మహిళలు ఉన్న ఇంటిపైన దాడి చేయడం అనేది నిజంగా ఇది చాలా దారుణము మరి ఈ వ్యవస్థ ఎక్కడికి పోతున్నది మరి ఏదైనా ఉంటే విమర్శలకు ప్రతి విమర్శలు ఉండాలి తప్ప మరి ఒక ఇంటిపై దాడి చేయడం అనేది మున్నూరు కాపుల మీద దాడిగా మేము భావిస్తున్నాం ఇక ముందు మున్నూరు కాపులపై ఇటువంటి దాడి జరిగినా కూడా మేమంతా ఐక్యతగా ఉండి మరి మేమంతా బుద్ధి చెప్పాల్సిన అవసరం మా ఉన్నది కాబట్టి ఇప్పటి నుంచైనా మున్నూరు కాపుల పై దాడి చేయొద్దని మేము కోరుకుంటున్నాం ఏ